హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఐఎమ్ యూజింగ్ మోటో H40 న్యూ ఫర్ లాస్ట్ 3 to 4 months. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అండ్ ఈ ఫోన్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది, అమెజాన్ లో లేదు. సో ఇది ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లో 24,000 కి కొనొచ్చు. నేను బుక్ చేసుకున్న వేరియంట్ 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ ది. సో గైస్, ఈ ఫోన్ లో 2 variants ఉన్నాయి. ఒకటి ఏమో 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్, అండ్ ఇంకోటి ఏమో 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్. సో ఇది నాకు 23,000 పడ్డది విత్ బ్యాంక్ ఆఫర్స్. ఇది మీకు తెలుసు, అప్పట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, బట్ ఇప్పుడు అది ఫుల్ స్టాక్ లో వచ్చేసింది. సో ఇవాళ నేను ఈ వీడియోలో ఈ ఫోన్ ది రివ్యూ ఇస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను దీని రివ్యూ చెప్పే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మన ఫస్ట్ మనము డిస్కస్ చేయాల్సింది బాక్స్ కంటెంట్. సో ఇది అన్బాక్స్ చేసినప్పుడు దీని బాక్స్ లో ఏమేమి వస్తాయి. దీని బాక్స్ లో ఫస్ట్ మీరు చూసుకుంటే యూజర్ మాన్యువల్స్, అండ్ నెక్స్ట్ ఇది వస్తుంది, అండ్ కేస్ వస్తుంది, 68 watts అడాప్టర్, అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది. సో అండ్ ఒక సిమి జనరేటర్ టూల్ వస్తుంది, ఓన్లీ ఇవే వస్తాయి. అండ్ మీరు ఏ కలర్ ఫోన్ కొంటే ఆ కలర్ కేస్ వస్తుంది. సో నేను ఇప్పుడు నేను బుక్ చేసుకున్న కలర్ సూతింగ్ సి కలర్. సో నాకు ఆ రిలేటెడ్ కేస్ వచ్చింది. సో సేమ్ ఇలాంటి కలర్ కేస్ వస్తుంది. సో ఇది ఇట్లా పెడితే కూడా చాలా నీట్ గా బాగుంటది కూడా ఫినిష్. అండ్ ఇది చాలా మంచిగా ఉంది, నాకైతే ఫోన్ చాలా నచ్చింది. దీని డిజైన్ ఇవన్నీ చూస్తే కూడా మెయిన్ గా దీని కలర్ విషయంలో చూస్తే నేను బుక్ చేసుకున్నది సూతింగ్ సీ కలర్ కదా, అది నాకు చాలా మంచిగా ఉంది, మీరు కూడా చూడండి. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్ తోటి బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది, అది నాకు అసలు నచ్చలేదు, నాకు బ్లాక్ నచ్చదు ముందే. అండ్ ఇది ఇప్పుడు నేను బుక్ చేసుకున్న కలర్ లోనే ఇంకా ఒకటి బ్రైట్ బ్లూ కలర్ ది, ఇదేమో సూతింగ్ సీ కలర్. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని రోజుల ముందు కొత్త కలర్ లాంచ్ అయింది, అది ఒక గోల్డ్ టైప్ ఫినిష్ తోటి ఉంటుంది. సో ఈ కలర్స్ అన్ని వీగన్ లెదర్ బ్యాగ్ వస్తుంది, అండ్ ఆ బ్లాక్ కలర్ ఏమో నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్ వస్తుంది, మ్యాట్ బ్లాక్. సో వీగన్ లెదర్ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే నేను యాక్చువల్లీ 2 phones ఇప్పుడు మా ఇంట్లో 2 phones ఉన్నాయి, 2Z7 Pro, ఇంకోటి ఏమో ఈ మోటో H40 Neo. ఈ మోటో H40 Neo లో బెజల్స్ యాజ్ కంపేర్ టు ఐక్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఓన్లీ ఈ ఫోన్ కన్సిడరేషన్ తీసుకుంటే అంత ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. దాని లోపల 4600 mAh బ్యాటరీ వస్తుంది, కానీ దీని లోపల ఓన్లీ 5000 mAh బ్యాటరీ వస్తుంది. అంటే ఓన్లీ అంటే దానికన్నా ఎక్కువ, కానీ 5000 mAh బ్యాటరీ ఇచ్చి కూడా దీని డిజైన్, ఇంకా ఈ ఫోన్ థిక్నెస్ చూసారా మీరు, ఎంత సన్నగా ఉందో, ఇంత సన్నగా ఉంది అనమాట. సో అంత 5000 mAh బ్యాటరీ పెట్టి కూడా ఇంత సన్నగా చేశారు వాళ్ళు, స్లీక్ గా ఇంత సన్నగా ఉంది. నేను కూడా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత సన్నగా ఉంటదని ఫోన్. అండ్ దీని బెజిల్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్డ్ టు ఐకు. బట్ ఓన్లీ మీరు ఈ ఫోన్ చూసుకుంటే చూడండి బెజల్స్ ఎంత తక్కువ ఉన్నాయో, చాలా బాగుంది ఈ ఫోన్ లా బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ మిగతా అన్ని ఆల్ రౌండర్ ఫోన్ అనమాట, మోస్ట్లీ అది గేమింగ్ టైప్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అది కూడా ఆల్ రౌండరే, కానీ అది గేమింగ్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇది మాత్రం ఆల్ రౌండర్ ఫోన్, చాలా బాగుంది కూడా. ఓకే, ఇంకోటి గైజ్, మీరు ఈ ఫోన్ ని చేతిలో పట్టుకుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే, మీరు దీన్ని 1 hand తోటి కూడా యూజ్ చేయొచ్చు, ఇట్లా 1 hand తోటి కూడా యూజ్ చేయొచ్చు, అంత బాగుంది హోల్డింగ్ కూడా దీన్ని ఫోన్ లా. ఇది చూడండి ఎంత బాగుందో. అండ్ దీని లోపల కర్వ్డ్ డిస్ప్లే, దీని మెయిన్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్. సో ఇది నిజంగా చాలా కర్వ్ ఉంది IQOS H7 Pro లాగా, దానితో కంపేర్ చేస్తే. దాన్ని కూడా ఒక వీడియో పెడతా రివ్యూది. సో అండ్ దాని తర్వాత మోటో H40 Neo వర్సెస్ IQOS H7 Pro ఏది బెస్ట్, రెండిట్లో ఏమేమి డిసడ్వాంటేజెస్ కాన్స్ ఉన్నాయో అవన్నీ చెప్తా. బట్ నిజంగా చాలా బాగుంది ఆల్ రౌండర్ ఫోన్. అండ్ దీని కర్వ్డ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది దీని కర్వ్ డిస్ప్లే కూడా. అండ్ మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే IP68 రేటింగ్, అది నేను టెస్ట్ చేయలేదు కూడా, మిమ్మల్ని కూడా రికమెండ్ చేయ. కానీ ఎంత బాగుంది అంటే ఇంత తక్కువ రేట్ లో IP68 వాటర్ రెసిస్ట్ అంటే ఆ రేటింగ్ ఇవ్వడమే చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడితే, ఈ డిస్ప్లే ఏమో 10-bit ప్యానెల్ తోటి వస్తుంది, POLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్. ఇది యూట్యూబ్ లో 4K HDR మాక్సిమం చూపిస్తుంది, అండ్ అదర్ OTT ప్లాట్ఫామ్స్ లో HDR సపోర్ట్ లేదు. సో అదొక్కటి దీని లోపల మిస్సింగ్. ఫ్యూచర్ అప్డేట్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ లో 4K HDR మ్యాక్స్ చూపిస్తుంది. అండ్ దీని వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, పిక్చర్ క్వాలిటీ ఆ యూట్యూబ్ లో చూస్తే కూడా 4K లో HDR లో పెట్టి ఎంత బాగుంది అంటే మీరే చూడండి ఎంత బాగుందో. ఇంకోండి గాయస్, 4K HDR లో పెడదాం. ఇంకోండి అడ్వాన్స్ కెళ్ళి 4K HDR పెడతాం. అసలు చూడండి గాయస్ ఎంత రియలిస్టిక్ ఉందో.
చూడండి ఆ క్వాలిటీ చూడండి ఎట్లా కనిపిస్తుందో, టైగర్ది టెక్స్చర్ ఇవన్నీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. నిజ రియలిస్టిక్గా ఉంది గైస్, చూడండి ఎంత బాగుందో డిస్ప్లే క్వాలిటీ దీనిది. అసలు చూడండి నిజంగా మీరు అసలు వాటర్లో వెళ్ళి తీసినట్టుంది కదా, అంత బాగుంది గైస్ ఈ ఫోన్ క్వాలిటీ. ఇంకోటి దీని డిస్ప్లే గురించి మాట్లాడితే, ఈ డిస్ప్లే చాలా బ్రైట్ కూడా. దీన్ని మీరు బయట తీసుకెళ్లి ఎండలో కూడా వాడిన ఫోన్ని ఎంతగానో మీకు విజిబుల్ గా ఉంటది అంటే, నార్మల్ ఫుల్ ఇట్లా అసలు ఏం కనిపించట్లే ఇంటికి వచ్చి చూడాలన్నట్టు ఉండదు, బయట కూడా మీరు అంత క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని లోపల 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. సో దాని వల్ల ఇది బయట అవుట్డోర్స్ లో కూడా సన్ లైట్ లో కూడా మీరు మంచిగా కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ దీని ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడదాం అంటే, దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ డిస్ప్లేలోనే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో అది చాలా ఫాస్ట్ గా అండ్ అక్యూరేట్ గా పనిచేస్తుంది. చాలా తక్కువ సార్లు నాకు నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది, కానీ మోస్ట్లీ అది చాలా మంచిగా అండ్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. కానీ దీనికన్నా బాగా IQ Z7 Pro లో ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కానీ యాజ్ కంపేర్ చూసుకుంటే అంత డిఫరెన్స్ ఏం లేదు, అంత లాగ్ కానీ కూడా లేదు, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అండ్ ఇప్పుడు దీని మెయిన్ ఇంకో కన్సిడర్ చేయాలంటే ఈ ఫోన్ ని, మీరు దీని స్పీకర్స్ అఫ్ కోర్స్ చెక్ చేయాల్సిందే. ఎందుకంటే దీనికి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఒకటి కింద ఒకటి ఇటు ఇక్కడ మాట్లాడే దగ్గర ఇయర్ పీస్ దగ్గర. అండ్ ఎంత బాగుందంటే సౌండ్ క్వాలిటీ కూడా, ఎందుకంటే దీని లోపల డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది కాబట్టి స్టీరియో స్పీకర్ చాలా లౌడ్ ఇంకా పెద్దగా ఉంది. మీకు ఒక శాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ దీని సాఫ్ట్వేర్ గురించి చూసుకుంటే మెయిన్ మోడల్ ఉన్న ప్లస్ పాయింట్ అదే, ఇది ఒక్కటి కూడా బ్లోట్వేర్ ఇవేమి ఉండవు, యాడ్స్ రావు, ఏం రావు, బ్లోట్వేర్ ఉండదు. ఎందుకంటే దీని లోపల స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్ లో అసలు ఏమి యాడ్స్ బ్లోట్వేర్స్ ఏమి ఉండవు. సో అదే ప్లస్ పాయింట్ ఆఫ్ మోటో ఫోన్. సేమ్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడినట్టే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది. నేను గూగుల్ పిక్సెల్ ఫోన్ కొందాం అనుకున్నా కానీ అంత బడ్జెట్ లేదు కదా, కానీ అదే ఎక్స్పీరియన్స్ నాకు ఈ మోటో ఫోన్ లో వచ్చింది. నేను ఈ మోటో ఫోన్ కన్సిడర్ చేసే మెయిన్ రీజన్ అది కూడా సాఫ్ట్వేర్. దీని సాఫ్ట్వేర్ ఎంత బాగుంది, క్లీన్ గా ఉందంటే డిక్టో గూగుల్ పిక్సెల్ ఫోన్ ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది కాబట్టి నేను చాలా నచ్చింది దీన్ని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా, ఒక బ్లోట్వేర్ ఇవి ఏమి లేకుండా. అండ్ దీనికి 2 ఇయర్స్ అప్డేట్ వస్తుంది, అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. సో ఆండ్రాయిడ్ 14 ఇంకా 15 వస్తుంది. అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో చాలు ఫోన్ కి. అండ్ ఇప్పుడు మెయిన్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, ఇది పర్ఫార్మెన్స్ లో కూడా అంత తక్కువేం కాదు. ఎందుకంటే దీని లోపల మీడియా టెక్ 7050 ప్రాసెసర్ వస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ అండ్ నైస్ ప్రాసెసర్. నార్మల్ డే టు డే యూసేజ్ లో కూడా యూజ్ చేస్తే లాగ్ గానీ బగ్స్ గానీ ఏమి లేవు, అక్కడక్కడ కనిపిస్తాయి కొన్ని, కానీ ఇప్పటి వరకు నాకు 3 సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినాయి. సో దాని లోపల చాలా వరకు రెక్టిఫై అయిపోయినాయి, ఇంత కూడా లాగ్ అనేది ఏమి లేదు, చాలా మంచిగా అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. నేను మెయిన్ గా మీకు తెలుసు నేను ఫ్రీ ఫైర్ ఆడితే ఎక్కువ, సో ఫ్రీ ఫైర్ ని కూడా ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నిటిని ఆన్ చేసి పెట్టినా కానీ కూడా ఫ్రీ ఫైర్ అంటే గేమ్ అంత హెవీ గేమ్ కూడా ఇంకా ర్యామ్ లో అది మెయింటైన్ అయి ఉంటది. ఎంత హెవీ టాస్క్ అయినా అది మెయింటైన్ చేస్తుంది. ఐకూలో నేను ఒకసారి చూసిన అది మెయింటైన్ చేయలేకపోయింది. దాని మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫోన్ ఏంటంటే 12 GB ర్యామ్ కాబట్టి, అండ్ మీకు దీని లోపల 3 GB ర్యామ్ ఇంకెక్కువ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 3 GB తీసుకుంటుంది. సో టోటల్ ఇప్పుడు ఈ ఫోన్ లో 15 GB ర్యామ్ ఉంది, అంటే 12 GB ర్యామ్ నార్మల్ ది, ఇంకా 3 GB ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసుకుంటుంది. అండ్ చాలా మంచిగా ఇంకా ఫాస్ట్ ఉంటది. దీని యాప్ ఓపెనింగ్ స్పీడ్ కూడా చూడండి మీరు.
సో గైస్ మనం ఇప్పుడు చాలా గణం ఓపెన్ చేసినాం కదా, సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదు చూద్దాం. చూడండి ఇన్ని గణం ఓపెన్ చేసినాం. సో ఫస్ట్ అమెజాన్ ఇంకోండి ఉంది, జస్ట్ ఈ కంటెంట్ రీలోడ్ అయింది. ఎందుకు యూట్యూబ్, ఓహో యూట్యూబ్ రీలోడ్ అయింది గైస్. ప్లేస్టోర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం, ఫ్రీ ఫైర్ ఉందో లేదా చూడండి. చూడండి గైస్ ఇంకా ఫ్రీ ఫైర్ అట్లనే ఉంది. సో ఇది ఇప్పుడు మళ్ళీ ఇట్లనే ఉంచి, ప్రైమ్ వీడియో ఉంది, డిజ్నీ ఉంది, స్పీడ్ టెస్ట్ కూడా ఉంది గైస్. ఇంకా వింకీ మ్యూజిక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది గైస్, జీ ఫైవ్ కూడా ఉంది. అన్ని యాప్స్, మ్యాక్సిమం అన్ని యాప్స్ జస్ట్ ఒక 2-3 టైమ్స్ రీలోడ్ అయినాయి కానీ మళ్ళా అవే ఓపెన్ చేసిన. సో సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఉండే. అండ్ స్పీడ్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. అండ్ 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 8 GB, ఒకటి 12 GB. మీరు మెయిన్గా ప్రిఫర్ 12 GB చేయండి, ఎందుకంటే 8 GB కన్నా 12 GB దాంట్లో లోపల ఎక్కువ ఏమంటారు అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్కువ టాస్క్ అది హ్యాండిల్ చేయగలుగుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఉంచడానికి ఆ యాప్ని. సో అందుకే నేను 12 GB ర్యామ్ తీసుకున్నా. ఇదే రేట్లో ఐకో కూడా ఉంది కానీ దాని లోపల 12 GB ర్యామ్ వేరియంట్ లేదు, ఓన్లీ 8 GB ర్యామ్ వేరియంటే ఉంది. సో అందుకే అది దానికన్నా బదులు ఇది. దాని లోపల ప్రాసెసర్ బాగుంది, దీని లోపల ప్రాసెసర్ యాజ్ కంపేర్ టు దట్ తక్కువ, కానీ ఇది కూడా బాగుంది, నాట్ బ్యాడ్. దీని స్టోరేజ్ విషయానికి వస్తే దీని నేను తీసుకున్న వేరియంట్ 256 GB స్టోరేజ్ తోటి వస్తుంది. స్టోరేజ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ అండ్ ర్యామ్ ది LPDDR4X ర్యామ్. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా చాలా బాగుంది అండ్ యాప్ ఓపెనింగ్ మీరు చూసారు కదా ఎంత బాగుండేనో. సో ఇంకేం చెప్పక్కర్లే ఫోన్ గురించి. అండ్ మెయిన్ విషయానికి వస్తే గేమ్ టెస్ట్. సో ఈ ఫోన్ లో నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి చూపిస్తా అండ్ ఎంత స్మూత్ గా ఉందని. నేను ఈవెన్ మా క్లాస్మేట్స్ కి కూడా ఇచ్చిన ఈ ఫోన్ ని నేను కొత్తగా తీసుకున్నప్పుడు. సో వాళ్ళు కూడా ఏంద్రా ఇంత బాగుంది, దీని లోపల ఇంత స్మూత్ గా బాగుంది అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. దీని లోపల ప్రాసెసర్ తక్కువ ఉంది కదా, అంత దూసుకోరు అంత తక్కువ వచ్చింది. సో ఎట్లుంటది గేమ్ విషయంలో అంటే చెప్పాలంటే గేమ్ బానే ఉంది, మొత్తం స్మూత్ గా అన్ని బానే రన్ చేస్తుంది. కానీ లైట్ గా హీట్ అవుతుంది అనమాట, మీరు ఇట్లా పట్టుకొని ఆడతారు కదా. సో ఇట్ సైడ్ ఎక్కువ హీట్ అవుతుంది కెమెరా సైడ్, బట్ మీకు అంత ఇబ్బంది ఏం కలగదు ఎందుకంటే మీరు నార్మల్ ఈ కేస్ అయినా లేకపోతే నార్మల్ గా కేస్ పెట్టుకొని వాడతారు కదా. సో అంత హీట్ తెలియదు. కానీ ఈ ఫోన్ లో మెయిన్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ అంటే మరీ హీట్ అవుతుంది ఫోన్ అన్నట్టు కాదు, కానీ నార్మల్ గా కొంచెం వార్మ్ అవుతుంది ఫోన్. సో ఆ ప్రాబ్లం ఉంది ఈ ఫోన్, ఆ వార్మింగ్ ఇష్యూ అనేది ఉంది, అంటే కొంచెం హీట్ అవుతుంది అనమాట. కానీ మీరు ఒక 5 మినిట్స్ సైడ్ లో పెట్టుకుంటే కూల్ డౌన్ అవుతుంది ఫాస్ట్ గా. అసలు మీకు ఎంత చల్లగా అవుతుంది అంటే అసలు హీట్ అయిందా ఇప్పుడే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంకో దానికి వెళ్తే దీని కెమెరా వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP కెమెరా. ఇప్పుడు దీని కెమెరా టెస్ట్ చూడండి గైస్. చూడండి కెమెరాలో 0.5 అల్ట్రా వైడ్ ఉంది, నెక్స్ట్ 1x 2x అండ్ మ్యాక్రో. సో ఇది అల్ట్రా వైడ్ అనమాట. సో అల్ట్రా వైడ్ లో ఒక ఫోటో తీస్తా. సో తీసినాక దీని లోపల మీరు చూసుకుంటే ఇక్కడ ప్రాసెసింగ్ అని వస్తుంది, ప్రాసెసింగ్ అని వచ్చి ఇట్లా ఇమేజ్ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని మీకు అది పెడతా చూడండి, మళ్ళీ ఇంకోసారి ఒకసారి తీస్తా మీకు చూపిస్తా చూడండి. తీసిన ఇది ఓపెన్ చేస్తే ప్రాసెసింగ్ అని వచ్చిందా. సో ఇది ఇప్పుడు ప్రాసెస్ అయిందనమాట. అండ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇమేజ్. ఇప్పుడు నేను ఫుల్ వీడియో కోసం లైట్ ఆఫ్ చేసి జస్ట్ ఈ లైట్ ఒకటి ఆన్ చేసి మీకు చేస్తున్నా. అయినా కానీ ఇంత లైటింగ్స్ అనేది వచ్చింది చూడండి ఎంత క్లారిటీగా బాగుందో. అండ్ సెల్ఫీలో తీసుకుంటే ఇదిగోండి, సెల్ఫీలో కూడా 32 MP కాబట్టి చాలా మంచిగా ఇదిగోండి. ఇది కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది కూడా మీకు పెడతా ఫోటో. ఇందు లోపల కూడా అల్ట్రా వైడ్ ఉంది ఇది ఇది. సో అండ్ వీడియోలోకి వస్తే మ్యాక్సిమం ఫుల్ హెచ్డి 4K మ్యాక్సిమం 30 FPS ఫుల్ హెచ్డిలో పెట్టుకున్నా. ఫుల్ హెచ్డిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే 60 FPS ఉంది, 30 FPS ఉంది. 60 FPS మీరు పెట్టుకుంటే అల్ట్రా వైడ్ వెళ్ళిపోద్ది రాదు. సో 30 FPS లో అల్ట్రా వైడ్ కూడా ఉంది. 4K మీరు చూసుకుంటే మెయిన్ కెమెరాలో 4K 60 FPS ఉంది. సో 4K 60 FPS మెయిన్ కెమెరాలో ఈ అప్డేట్ తర్వాత. సో 4K 60 FPS లో మనము తీయొచ్చు అనమాట. పోర్ట్రేట్ ఉంది, పోర్ట్రేట్ లో మీకు 50 mm ఉంది, వైడ్ ఉంది, ఫుల్ వ్యూ ఉంది. సో మీకు చూడండి ఇది ఇట్లా పోర్ట్రేట్ లో కూడా. సో ఇక్కడ కూడా ఇట్లా అల్ట్రా వైడ్ది ఒక పోర్ట్రేట్ ఉంది అంతే.
సో పోర్ట్రేట్ లో కూడా చూడండి, ఇట్లా ప్రాసెసింగ్ అవుతుంది, అయ్యి ఇట్లా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో అట్లా అండ్ ప్రో మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీని లోపల ఒకటి అండ్ మోర్ లోపల మీరు చూడండి స్పాట్ కలర్, నైట్ విజన్, పానరోమా, అల్ట్రారేజ్. అల్ట్రారేజ్ అంటే 50 megapixel లో తీస్తుంది ఫోటోని. సో ఇది కూడా ప్రాసెస్ అవుతుంది. అయినాక ఇది మొత్తం ఎంత జూమ్ చేసినా మీకు క్వాలిటీ పోదు 50 megapixel లో. చూడండి ఇంత జూమ్ చేసినా అయినా కానీ అంత క్లారిటీగా మంచిగా వచ్చింది ఫోటో కూడా. స్కాన్ ఆప్షన్ ఉంది, ఏదైనా స్కాన్ చేయాలంటే. డ్యువల్ క్యాప్చర్ ఉంది. డ్యువల్ క్యాప్చర్ అంటే ఒకటేసారి ఫ్రంట్ కెమెరా ఇంకా బ్యాక్ కెమెరా వస్తుంది. సో మీరు చూడండి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఉందా. ఇప్పుడు దీన్ని నేను ఫోటో తీస్తాను, దీన్ని కూడా మీకు పెడతా ఒకటి. అండ్ ఇంకేమేమి ఉన్నాయి ఆప్షన్స్, ఫోటో బూత్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, స్పాట్ కలర్, డ్యువల్ క్యాప్చర్. అదే డ్యువల్ క్యాప్చర్ లో ఇది వీడియో, ఇది ఓన్లీ ఫోటో. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అండ్ స్లో మోషన్ కూడా ఉంది. అంతే గైస్, ఇది ఉంది కెమెరా. మీకు కాలర్ లో గూగుల్ డైలర్ కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఎదుటోడికి అనౌన్స్మెంట్ వెళ్తుంది. సో ఇప్పుడు మీరు కెమెరా చూసారు కదా, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది కెమెరా. అంటే ఇది నేను చూసా మా తమ్ముడి ఐక్యూ ఫోన్ కన్నా, దీని లోపల కెమెరా అది క్వాలిటీ ఎక్కువ నచ్చింది. ఎందుకంటే దాని లోపల 62 megapixel ఎంతో మెయిన్ కెమెరా, కానీ దీని లోపల 50 megapixel. కానీ ఇది ఏం చేస్తుంది అంటే AIని యూజ్ చేసి కొంచెము ప్రాసెస్ చేస్తుంది వీడియోని. ఇప్పుడు నార్మల్ గా క్లిక్ చేసినాం అనుకో, అది కొసేపు ఇట్లా ప్రాసెస్ చేసి ఇంకా బెటర్ ఎన్హాన్స్ చేస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఆ ఎన్హాన్స్మెంట్ మనకు నచ్చదు, నార్మల్ ఒరిజినల్ తీసుకున్న ఫోటోనే బాగుంటది. సో అదొక్కటి కొంచెం బాగుంది ఈ ఫోన్ లా. నేను నార్మల్ గా సడన్ గా స్టార్టింగ్ లో ఏదో ఇట్లా నైట్ విజన్ లో తీసిన, నేను అంత మంచి క్వాలిటీగా వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే తీసినప్పుడు ఇక్కడ ప్రివ్యూ ఒకలాగా కనిపిస్తుంది, తీసినాక ప్రాసెస్ అయినాక ఫోటో వేరేలాగానే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ నాకు మెయిన్ గా దీని లోపల నచ్చింది కెమెరా క్వాలిటీ. సో ఇమేజెస్ ఎంత మంచిగా వస్తున్నాయి అంటే ఐ రియల్లీ లైక్ దిస్ ఫోన్. దీని లోపల మెయిన్ నెట్వర్క్ విషయానికి వస్తే 14-15 bands ఉంటాయి. సో మెయిన్ గా 14 bands ఉంటాయి, ఇంటర్నెట్ 5G bands మెయిన్ గా. దీని 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వైఫై 6 ఉంది, బ్లూటూత్ కూడా చాలా బాగానే పనిచేస్తుంది, వైఫై కూడా చాలా స్పీడ్స్ మంచిగానే ఇస్తుంది. ఇక్కడ ఒకసారి స్పీడ్ టెస్ట్ చూడండి. మా ఇంట్లో 400 mbps ప్లాన్ ఉంది. సో దాని స్పీడ్ టెస్ట్ చూడండి ఎంత వస్తుందో 400 కి. సో గైస్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 5G అని కనిపిస్తుందా. సో 5G కనెక్ట్ చేసిన. సో ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చూడండి. ఇంకో చాలా మంచిగా ఎక్కువ వస్తుంది స్పీడ్స్ కూడా. అండ్ దీని 5G స్పీడ్స్ చూడండి, మొబైల్ డేటాలో 5G ఆన్ చేసిన ఇప్పుడు. ఇంకోండి 5G ఆన్ చేసిన కదా. సో ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చూద్దాం. సో 5G స్పీడ్ చూసుకుంటే చూడండి, 5G కూడా మంచి స్పీడ్ వస్తుంది. ఆహా, ఇప్పుడైతే 5G స్పీడ్ బాగానే వస్తుంది. సో కొన్ని కొన్నిసార్లు మరీ తక్కువ వస్తుంది, కానీ ఆల్ ద టైమ్ మ్యాక్సిమమ్ టైమ్ 5G స్పీడ్ చాలా మెయింటైన్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువ వస్తుంది స్పీడ్ కూడా. మీరు చూడండి 288 స్పీడ్ అంట. అండ్ నాకు చాలా నచ్చింది దీన్ని స్పీడ్ కూడా. స్పీడ్స్ కూడా మంచిగా ఎక్కువ వస్తాయి. మీరే చూడండి ఇప్పుడు 288 mbps స్పీడ్ వచ్చింది. ఎంత ఎక్కువ అసలు వైఫై స్పీడ్ అంత వస్తుంది నాకు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫోన్. అండ్ దీని బ్యాటరీ విషయం మాట్లాడితే, దీని బాక్స్ లో 68 watts అడాప్టర్ వస్తుంది కదా, దాన్ని మీరు ఛార్జింగ్ పెడితే 50% లో పెట్టారు మీరు ఛార్జింగ్. మీరు జస్ట్ ఏదో ఇట్లా బయట ఒక 10 minutes అటు ఇటు వెళ్ళొచ్చేసరికి 70%, 80% అంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. కానీ చెప్పాలంటే కొంచెం అంతే ఫాస్ట్ గా దిగుతుంది. దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే నేను క్లాస్ రూమ్ లో గేమ్ ఆడి బ్యాటరీ ఉంటుంది కదా, అది కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. సో ఇది నేను ఎప్పుడైతే గేమ్స్ ఆడతానో అప్పుడు 4-5 hours వస్తుంది. ఎప్పుడైతే నేను గేమ్స్ ఆడకుండా నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్ ఇవన్నీ నార్మల్ డే టు డే టాస్క్ చేసిన అనుకోండి, అప్పుడు నాకు ఈజీగా 7 hours అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో నేను పొద్దున 80-90 పెట్టుకుంటే ఛార్జింగ్, ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చినాం కానీ కూడా 60% దిగదు. ఎప్పుడైతే నేను గేమ్ ఆడతానో 30% కూడా వెళ్ళింది ఒకసారి. సో దీన్ని నార్మల్గా పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకోండి 90 వరకు, ఎందుకంటే నేను 100% పెట్టుకోను, ఫుల్ ఛార్జ్ చెయ్యా. నార్మల్ 80 అయినా 90 మధ్యలో తీస్తా ఛార్జింగ్. సో పొద్దున్న అంత పెట్టుకొని ఈవినింగ్ 3:30-4 అంత మిగులుతుంది. సో మీరు ఇంకా లైట్గా ఇట్లా వాడితే నార్మల్ డే టు డే రీల్స్ చూడడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం అవన్నీ కన్జ్యూమ్ చేస్తే మాత్రం మీకు ఈజీగా నైట్ వరకు వచ్చేస్తుంది. నైట్ వచ్చేసరికి 20-30% ఉంటుంది, అది మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక ఎంత హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో 100%
ఎక్కుతుంది. సో దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా. ముందు బ్యాటరీ డ్రైన్ నాకు ఎక్కువ అనిపించింది స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు 2-3 అప్డేట్స్ తర్వాత బ్యాటరీ డ్రైన్ చాలా వరకు తగ్గింది అనిపించింది. సో మంచిది, అప్డేట్ వల్ల తగ్గించేసారు వీళ్ళు బ్యాటరీ ఇది అది. సో గైస్ మాక్సిమం ఈ ఫోన్ లో ఉన్న అన్ని నేను చెప్పాను, దీని కాన్స్ కూడా చెప్పాను మీకు, ఏది ఎక్కడ నాకు కొంచెం నచ్చలేదాను. సో ఈ ఫోన్ లో నాకు ఇవన్నీ ఫీచర్లు చాలా నచ్చింది. మెయిన్ గా రీజన్ ఏంటంటే మరీ అంటే దీని లోపల ఉన్న అన్ని ఫీచర్లు టాప్ క్లాస్ హై ఏమంటారు ఫోన్ టైప్ కాదు, కానీ ఏంటంటే ఆల్రౌండర్ ఫోన్. ఈ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ అంటే ఇదే. అండర్ 25,000 బడ్జెట్ లో మీకు ఆల్రౌండర్ ఫోన్ తీసుకోవాలంటే బెస్ట్ ఫోన్ ఇది చెప్తున్నా. ఎందుకంటే దీని లోపల స్క్రీన్ చూసారనుకోండి, స్క్రీన్ 6.5 inch స్క్రీన్ వస్తుంది. అది కొంచెం నాకు చిన్నగా అనిపించింది ఎప్పుడు ఆన్లైన్ లో చూసినప్పుడు, కానీ ఇంటికి వచ్చినాక స్క్రీన్ చాలా పెద్దగా ఉంది. మీరు వన్ హ్యాండ్ తోటి కూడా యూజ్ చేయొచ్చు, అంత కంఫర్టబుల్, ఇంకా స్లిమ్ ఉంది. అండ్ దీని కెమెరా కూడా నేను చెప్పాను, కెమెరా ఇస్ ద బెస్ట్ పాయింట్ ఇన్ దిస్, చాలా బాగుంది. అంటే బెస్ట్ పాయింట్ అంటే నేను చెప్పాను కదా ఆల్రౌండర్, మరీ అంత ఫుల్ ఐఫోన్ లెవెల్ లేదు, మరీ అసలు తక్కువ కూడా లేదు, కొంచెం మధ్యలో అనుకోవచ్చు, అటు యావరేజ్ కాదు ఇటు కాదు, అబవ్ యావరేజ్ టైప్ అనుకోవచ్చు. సో ఆల్రౌండర్ ఫోన్ అని అందుకే అన్నా. అన్ని బాగున్నాయి, కేసెస్ లో బాగున్నాయి. ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఓన్లీ గేమింగ్ కి తయారు చేస్తారు, దాన్ని కెమెరాకి వాడలేం, దానికి వాడలేం. సో దీన్ని అన్నిటికీ వాడచ్చు. దీని బ్యాటరీ బ్యాకప్ బాగుంది, డిస్ప్లే బాగుంది, మెయిన్ గా 144 Hz. దీన్ని మీరు 144 Hz లో పెట్టుకొని ఒక్కసారి ఇట్లా అని చూడండి, ఎంత స్మూత్ గా ఉందంటే డిస్ప్లే. దీన్ని మెయిన్ మా ఫ్రెండ్స్ చెప్పింది కూడా ఇదే, డిస్ప్లే ఎంత స్మూత్ గా ఇంకా బాగుంది అంటే వాళ్ళకు కూడా నచ్చింది. సో దీని కెమెరా బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ బాగుంది. మెయిన్ దీని లోపల డాల్బీ అట్మోస్ సపోర్ట్ వస్తుంది, స్పీకర్స్ లో డ్యువల్ స్పీకర్స్, అది కూడా IQ Z7 Pro లో ఓన్లీ స్టీరియో సింగిల్ స్పీకర్, బట్ దీని లోపల స్టీరియో స్పీకర్స్. అండ్ దీని స్పీకర్స్ ఎంత లౌడ్ ఉన్నాయి అంటే దీని లోపల స్పీకర్స్ కూడా బాగున్నాయి, సౌండ్ క్వాలిటీ. నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తా దీని లోపల, అప్పుడప్పుడు ఫ్రీ ఫైర్ ఆడతా, కానీ మెయిన్ యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు ఈ ఫోన్ ని ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చాలా బాగుంది. చూడండి, గేమింగ్ కవర్ చేసింది, ఎంటర్టైన్మెంట్ కవర్ చేసింది, నార్మల్ డే టు డే టాస్క్స్ కూడా చాలా లాగ్ ఫ్రీ చేస్తుంది, గేమ్స్ లో కూడా లాగ్ చేయదు, ఆల్రౌండర్ ఫోన్ అన్నమాట. సో అన్ని బాగున్నాయి ఈ ఫోన్ లో. సో అందుకే అన్ని నేను అన్ని చూసే మోర్ దాన్ 10-15 వీడియోస్ చూసి, అన్ని ఫోన్లు అండర్ 25,000 చూసి IQ Z7 Pro మా తమ్ముడు బుక్ చేసుకుంది, అది కూడా చూసి మొత్తంకి ఈ ఫోన్కి నేను వెళ్ళా. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, 2-3 weeks వెయిట్ చేసి మరీ నేను ఇదే ఫోన్ తీసుకున్నా, అంత బాగుంది ఈ ఫోన్. సో నాకు ఈ ఫోన్ అయితే చాలా నచ్చింది. దీని కర్వ్డ్ డిస్ప్లే అన్ని చూసుకుంటే ఆల్రౌండర్ ఫోన్, నేను చెప్పే కదా అన్ని అన్ని బాగున్నాయి. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫోన్, అందుకే ఈ ఫోన్ తీసుకున్నా నేను. సో మీరు కూడా తీసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, సో అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకోవాలి, అమెజాన్ లో లేదు, ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. సో గైస్ ఇదన్నమాట ఈ ఫోన్ గురించి, బెస్ట్ ఫోన్ నేను చెప్పగలిగేది. మీరు కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్ ని, కన్సిడర్ చేయొచ్చు 25,000 అండర్ లో. ఇప్పుడు ఇంకా 2-3 వచ్చినాయి, కానీ నేను అయితే ఇదే తీసుకున్నా. సో ఇప్పుడు తీసుకోమన్నా నేను ఇదే తీసుకుంటా, ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఇస్తున్నారు, అది కూడా మంచిది ఇస్తున్నారు. సో ఆల్రౌండర్ ఫోన్ చాలా నచ్చింది నాకైతే. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఓకే, బాయ్.